హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్ ఈ వీడియోలో మనం పర్సిస్టెంట్ అండ్ ఎంఫసిస్ ఇంకా ఎంతవరకు పెరగచ్చు ఆల్రెడీ ఇవాళ క్వార్టర్లీ రిజల్ట్స్ రాగానే రెండు స్టాక్స్ కూడా మోర్ దెన్ ఫైవ్ పర్సెంట్ పెరిగాయి అయితే ఇప్పుడు నేను అనాలిసిస్ చేసినప్పుడు ఈ కంపెనీస్ ఈవెన్ నౌ ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే తక్కువగానే ఉన్నాయి సో ఒకసారి నేను ఈ స్టాక్ చార్ట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే పర్సిస్టెంట్ స్టాక్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఒక వెర్టికల్ ర్యాలీ వచ్చింది అండ్ అలాగే ఎంఫసిస్ స్టాక్ కూడా లాస్ట్ వన్ ఇయర్ నుంచి వెర్టికల్ ర్యాలీ వచ్చింది బట్ స్టిల్ ఇవి ఇంకా ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి సో టు మై సర్ప్రైజ్ నేను ఒకసారి బ్యాక్ ఇయర్స్ కూడా వెళ్ళి ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను చేసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్స్ కూడా ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఎంఫసిస్ అండ్ పర్సిస్టెంట్ ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే తక్కువలోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి

థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నాయి ఇంటెన్సిక్ వాల్యూ కంటే అండ్ ఈ చార్ట్స్ లో నాకు ఒక స్పెషాలిటీ కూడా కనిపించింది ఏంటంటే ఎప్పుడైతే స్టాక్స్ లో ఒక పెద్ద ర్యాలీ వస్తుందో వెర్టికల్ ర్యాలీ వస్తుందో దాని తర్వాత కొన్ని ఇయర్స్ స్టాక్ అనేది ఒకే రేంజ్ లో స్ట్రక్ అయిపోయి ఉంటుంది పెద్ద గ్రోత్ అనేది ఉండట్లేదు సో ఇక్కడ నేను ఎంపసీ స్టాక్ చూస్తే టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ దాకా ఎయిట్ ఇయర్స్ స్ట్రక్ అయిపోయింది తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నైన్టీన్ వచ్చిన ర్యాలీ మళ్ళీ ట్వంటీలో డిసప్పయర్ అయిపోయింది అదే నేను పర్సిస్టెంట్ స్టాక్ చూసుకున్నా కూడా టూ థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ కి వచ్చిన ర్యాలీ ఉందో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకు ఫైవ్ ఇయర్స్ ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ గానీ ప్రాఫిట్స్ గానీ ప్రాఫిట్ మార్జిన్స్ గానీ ఏవి చూసుకున్నా కూడా ఈ కంపెనీస్ అవి కన్సిస్టెంట్ గా పెరుగుతూనే ఉన్నాయి బట్ స్టాక్ ప్రైజెస్ మాత్రం పెరగట్లేదు ఎందుకలాగా అంటే స్టాక్ ఆల్రెడీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో ఓవర్ వాల్యూ అయిపోవడం వల్ల దాని తర్వాత ఆ వాల్యుయేషన్ అనేది ఫెయిల్ అవ్వడం కోసం నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఎలాంటి రిటర్న్స్ ఇవ్వకుండా స్టాక్ అక్కడే సస్టైన్ అయింది అని అనుకోవచ్చు లేదా సెకండ్ రీజన్ ఎందుకు ఇంకా ఈ స్టాక్ ని ఓవర్ వాల్యుయేషన్ లోకి వెళ్ళింది బట్ స్టిల్ ఇంకా ఓవర్ వాల్యుయేషన్ లో కూడా తీసుకెళ్లొచ్చు బట్ ఎందుకు తీసుకెళ్లలేదు అని ఫండమెంటల్ రీజన్ ఆలోచించినప్పుడు అసలు ఈ మిడ్ సైజ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఉండే రిస్క్ ఏంటి అనేది నేను అనాలిసిస్ చేశాను అవి చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే యూజువల్ గా ఈ మిడ్ సైజ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇట్లాంటి పర్సిస్టెంట్ గానీ ఎంబసిస్ గానీ ఇలాంటి కంపెనీస్ కి వచ్చే కాంట్రాక్ట్స్ తక్కువ టైం పీరియడ్ ఉంటాయి అన్నమాట యూజువల్ గా ఇన్ఫోసిస్ టీసీఎస్ ఇలాంటి వాటికి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కాంట్రాక్ట్ వస్తూ ఉంటాయి బట్ వీటికి వచ్చేవి టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇలాగా లెస్ టెన్ ఇయర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉండడం వల్ల దాని తర్వాత మరి ఫ్రెష్ కాంట్రాక్ట్స్ రాకపోతే వరి ఏంటి అని హై వాల్యుయేషన్స్ ఇవ్వడానికి కొంచెం సందేహపడతారు ఇన్వెస్టర్స్ అండ్ అలాగే స్మాల్ కాంట్రాక్ట్స్ వచ్చాయి పెద్ద పెద్ద బిలియన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కాకుండా మిలియన్స్ లో వస్తూ ఉంటాయి కాబట్టి అవి ఒక రకంగా కొత్త కొత్త స్మాల్ కాంట్రాక్ట్స్ ఇయర్ బై ఇయర్ వస్తే తప్ప ఈ కంపెనీలో గ్రోత్ కంటిన్యూస్ గా ఉండదు లేదంటే రిస్క్ అనేది ఉంటూనే ఉంటుంది అండ్ అలాగే లెస్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అంటే యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా బ్యాంకింగ్ కే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాయి బ్యాంకింగ్ హెల్త్ కేర్ అండ్ ట్రావెల్ ఈ మూడిటికే ఎక్కువ మిడ్ సైజ్ కంపెనీస్ వర్క్ చేస్తూ ఉండేవి రిటైల్ లేకపోతే కెమికల్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి వాటికి తక్కువ వర్క్ చేస్తూ ఉండడం వల్ల ఆ డైవర్సిటీ అనేది ఉండేది కాదు ఆ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో లేకపోవడం వల్ల బిజినెస్ రిస్క్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అందుకోసమని మిడ్ సైజ్ కంపెనీస్ అంతకు ముందు గ్రో అయ్యేవి కావు బట్ బికాస్ ఆఫ్ కరోనా క్రైసిస్ ఈ త్రీ కూడా ఎలిమినేట్ అయిపోయాయి అంటే ఇప్పుడు వచ్చే కాంట్రాక్ట్స్ స్మాల్ కంపెనీస్కి కూడా లాంగ్ టెన్ యూర్ కాంట్రాక్ట్స్ వస్తున్నాయి ఎందుకంటే అందరూ కూడా డిజిటల్ కి కన్వర్ట్ అయిపోతున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనేది చాలా పెరిగిపోయింది కాబట్టి సో లాంగ్ టెన్ యూర్ కాంట్రాక్ట్స్ వస్తున్నాయి బిగ్ సైజ్ కాంట్రాక్ట్స్ బిలియన్స్ లో కూడా ఇప్పుడిప్పుడే రీచ్ అయ్యే స్టేజ్ లో కంపెనీస్ ఉన్నాయి అండ్ అలాగే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ అవుతుంది సో ఫస్ట్ త్రీ రిస్క్స్ అనేవి ట్వంటీ ట్వంటీలో బికాస్ ఆఫ్ కరోనా క్రైసిస్ ఎలిమినేట్ అయిపోయాయి ఇన్ గోయింగ్ హెడ్ లైక్ ఫ్యూచర్లో మాత్రం మనకి ఈ త్రీ రిస్క్స్ అనేవి లేవనే చెప్పుకోవాలి బట్ నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రిస్క్ ఇప్పుడు ఫ్యూచర్ లో ఎక్కువగా ఉన్నాయి యాక్చువల్ గా కరోనా క్రైసిస్ వల్ల వేజ్ ఇన్ఫ్లేషన్ అనేది అంతగా లేదు అండ్ హై ఎక్స్పెన్సెస్ ఉండేది కాస్త లో ఎక్స్పెన్సెస్ అయిందనమాట అంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ లేవు లైసెన్సింగ్ ఎక్స్పెన్సెస్ లేవు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ లేవు దీని వల్ల ఎక్స్పెన్సెస్ తగ్గడం వల్ల కూడా ప్రాఫిట్ మార్జిన్స్ ఈ కంపెనీస్ కి బెటర్ అవుతూ వచ్చాయి అండ్ అలాగే ఇన్ ఫ్యూచర్ ఈ రెండు రిస్క్స్ మాత్రమే ఉన్నాయి అంటే శాలరీ ఇంక్రీజ్ అవ్వడం ఎందుకంటే టాలెంట్ అనేది కంపెనీ టు కంపెనీ జంప్ అయిపోతూ ఉంటుంది కాబట్టి టాలెంట్ని సస్టైన్ చేసుకోవడం కోసం వాళ్ళకి శాలరీ కనుక పెంచలేదు అని అనుకోండి అలాంటప్పుడు కంపెనీస్కి రిస్క్ అనేది ఉంటుంది సో వేజ్ ఇన్ఫ్లేషన్ అండ్ హై ఎక్స్పెన్సెస్ ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైతే ఓపెన్ అప్ అయిపోతుందో అలాంటప్పుడు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి కదా అవి మనకి ప్రాఫిట్ మార్జిన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి సో కేవలం వేజ్ ఇన్ఫ్లేషన్ అండ్ హై ఎక్స్పెన్సెస్ ఈ రెండు మాత్రమే ఫ్యూచర్లో ఉన్న రిస్క్స్ బట్ అంతకు ముందు ఫైవ్ రిస్క్స్ ఉండయి యాజ్ ఆఫ్ నో జస్ట్ టూ ఏ అయింది కాబట్టి ఈ రెండింటిని మేనేజ్ చేసుకుంటూ కంపెనీస్ కనుక గ్రో అయ్యాయి అని అంటే దాంట్లో సస్టైనబుల్ గ్రోత్ ఉంటుంది సస్టైనబుల్ గ్రోత్ కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి ఈ షేర్స్ ప్రెసెంట్ వెర్టికల్ గా పెరుగుతున్నాయి అండ్ ఈవెన్ దో ఇంత వెర్టికల్ గా పెరిగినా కూడా స్టిల్ ఇంకా అండర్ వాల్యూడ్ ఉన్నాయి సో ఎంత అండర్ వాల్యుయేషన్ లో ఉన్నాయి అనేది మనం ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేషన్ కాసేపట్లో చేద్దాం బట్ బిఫోర్ దట్ క్వార్టర్లీ వన్ రిజల్ట్స్ వచ్చాయి కదా సో దీని యొక్క రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం సో పర్సిస్టెంట్ సిస్టమ్స్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ లో వచ్చిన కీ పాయింట్స్ మెన్షన్ చేయబోతున్నాను ఇందాక నేను చెప్పినట్టు కంపెనీస్ అనేవి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలి సో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయడం కోసం ఇవి ఎన్ని సెక్టర్స్ ఉన్నాయి చూడండి సాఫ్ట్వేర్ హైటెక్ అండ్ ఎమర్జింగ్ వెర్టికల్స్ లో ఉంది బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్సెస్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ సో ఇన్ని రకరకాల సెక్టర్స్ లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ట్వంటీ నైన్ పర్సెంట్ నైన్టీన్ పర్సెంటేజ్ డిఫరెంట్ సెక్టర్స్ లో ఉంది అండ్ లక్కీగా వీళ్ళకి ట్రావెల్ గానీ హాస్పిటాలిటీ కానీ వాటిలో అడాప్షన్ లేకపోవడం వల్ల వీటికి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట సో ఇలాంటి సెక్టర్స్ అన్నిటికీ కూడా సాఫ్ట్వేర్ ప్రొవిజన్స్ లేదా కాంట్రాక్చువల్ బేస్డ్ వర్క్స్ చేస్తూ ఎండ్ టు ఎండ్ అవ్వచ్చు లేకపోతే రెవెన్యూ షేర్డ్ అవ్వచ్చు అలాంటి కాంట్రాక్ట్స్ చేయడం వల్ల పర్సిస్టెంట్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంది అయితే ఆ రెవెన్యూ గ్రోత్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఎఫ్ఐలో ఫైవ్ పర్సెంట్ ఉండేది ఎయిటీన్లో టెన్ పర్సెంట్ నైన్టీన్లో లెవెన్ అండ్ ట్వంటీలో డిక్రీజ్ లైక్ ఫోర్ పర్సెంటేజే ఉంది బట్ ఎఫ్ఐ ట్వంటీ వన్ ఈ ఇయర్లో థర్టీన్ పర్సెంటేజ్ సో ఎవరు ఎప్పుడు లేదు థర్టీన్ పర్సెంటేజ్ గ్రోత్ వచ్చింది అండ్ ఎఫ్వై ట్వంటీ టూ అంటే ఇప్పుడు ఈ జరిగే ఇయర్లో ట్వంటీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుకనే షేర్స్ వెక్టికల్గా పెరుగుతున్నాయి చూసారా ఒకప్పుడు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మధ్యలో ఉండే గ్రోత్ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ గ్రోత్ వస్తుంది బట్ ఫ్యూచర్లో చూడండి ఎఫ్ఐ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి వెళ్తే ఫోర్టీన్ పర్సెంట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే రెడ్యూస్డ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ఎమర్జెన్సీ ఉంది కాబట్టి న్యూ అడాప్షన్ కోసం కొత్త కొత్త కాంట్రాక్ట్స్ చాలా క్రియేట్ అవుతున్నాయి బట్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి అంత ఎక్కువగా క్రియేట్ అవ్వకపోవచ్చు సో ఎప్పుడైతే గ్రోత్ అనేది స్లో అవుతుందో అలాంటప్పుడు షేర్ ప్రైజెస్ పెరగడం కూడా స్లో అయిపోతుంది ఆల్రెడీ షేర్స్ వెట్టికల్గా పెరిగాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం స్లో గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు లేదా మ్యూటెడ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అంటే స్టాక్ ప్రైజెస్ పెరగో లేదా అలాగే ఉంటాయి అండ్ గ్రాఫికల్ గా చూసుకున్నా కూడా అంతకు ముందు ఇయర్స్ లో టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో అప్పుడు ట్వెల్వ్ ఫోర్టీన్ ట్వంటీ టూ పర్సెంటేజ్ గ్రోత్ దాకా వెళ్ళింది బట్ మళ్ళీ డిక్రీస్ అవుతూ నైన్ పర్సెంట్ టూ పర్సెంట్ దాకా వచ్చింది కదా సో అదే సైక్లికల్ గా ఇప్పుడు ఎఫ్ఐ ట్వంటీ లో అంటే కరెంట్ ఇయర్ లో మనకి ట్వంటీ పర్సెంటేజ్ గ్రోత్ దాకా వెళ్తుంది బట్ నెక్స్ట్ ఇయర్స్ లో రెడ్యూస్డ్ గ్రోత్ ఉండొచ్చు అని చెప్పి ఈ కంపెనీనే ఎక్స్పెక్ట్ ఉంది అసలు కంపెనీయే రెడ్యూస్డ్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్ చేస్తుంది అని అంటే ఖచ్చితంగా అది ఇంకా రెడ్యూస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క కన్సిస్టెంట్ లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే దీని రెవెన్యూ గ్రోత్ రేట్ అనేది ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్లో బట్ లాస్ట్ టెన్ ఇయర్స్ కంటే కూడా ఈ టెన్ ఇయర్స్ ఇంకా బాగుంటాయి కాబట్టి నేను ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ పర్సెంటేజ్ సిఎజీఆర్ తీసుకోవచ్చు సో నేను ఇంట్రెన్సిక్ లో కూడా యూజువల్గా ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ దీంట్లో ఎడ్యూమ్ చేసుకుంటాను సో పర్సిస్టెంట్ ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నేను ఫోర్టీన్ పర్సెంట్ గ్రోత్ ఎజ్యూమ్ చేసుకున్నాను ఒకవేళ నేను ఫిఫ్టీన్ పర్సెంటేజ్ గ్రోత్ కనుక ఎజ్యూమ్ చేసుకుంటే ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది త్రీ సిక్స్ హండ్రెడ్ అవుతుంది అంటే ఈ స్టాక్ సెవెంటీ పర్సెంట్ ఇంకా మనకి ఇంటెన్సిక్ వాల్యూ కంటే డిస్కౌంట్ లో ఉంది యాక్చువల్గా నేను గత సంవత్సరాలు చూసుకున్నప్పుడు దీని ట్రాక్ రికార్డు ప్రకారం ఈ స్టాక్ యూజువల్గా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ట్రేడ్ అవుతూ ఉండేది ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బట్ అప్పుడు చాలా రిస్క్స్ ఉన్నాయి ఇప్పుడు అంత రిస్క్స్ లేవు కాబట్టి మనం ఈ ఇంట్రెన్సిక్ వాల్యూకి టచ్ అవుతుంది అని అనుకోవచ్చు అంటే ఈ స్టాక్ త్రీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ వన్ దాకా పెరగచ్చు అండ్ ఈ ఇంట్రెన్సిక్ వాల్యూ రీచ్ అయిన తర్వాత స్టిల్ ఇంకా స్మాల్ క్యాప్ కంపెనీకి రిస్క్ ఎక్కువ ఉంటాయి అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఈ లెవెల్ దగ్గర కాన్స్టెంట్ అవ్వడానికి అంటే మ్యూటెడ్ గ్రోత్ ఉండడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది అని అనుకుంటున్నాను అయితే యాక్చువల్ గా ఇంత ర్యాపిడ్ గ్రోత్ అనేది ఈ ఇయర్ క్యాష్ ఫ్లోస్ బాగా ఇంప్రూవ్ అవడం వల్ల వచ్చింది లాస్ట్ ఇయర్ యాక్చువల్ గా ఈ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోస్ లో ఫ్రీ క్యాష్ ఫ్లో టూ ఫార్టీ సిక్స్ క్రోర్స్ ఉంది అండ్ క్యాపెక్స్ వచ్చేసి వచ్చే సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఉంటే లాస్ట్ ఇయర్ దీని ఇంట్రెన్సిక్ వాల్యూ థర్టీన్ హండ్రెడ్ బట్ ఈ ఇయర్ దీని క్యాష్ ఫ్లోస్ అనేవి బాగా డెవలప్ అయ్యాయి ఎప్పుడైతే వీళ్ళకి ఫ్రెష్ ఆర్డర్స్ వస్తూ ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది ఎక్కువగా డెవలప్ అయిందో సిక్స్ నాట్ సెవెన్ క్రోర్స్ ఫ్రీ క్యాష్ ఫ్లో వచ్చి వన్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ క్యాపెక్స్ ఫామ్ అయినప్పుడు త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనేది ఇంట్రెన్సిక్ వాల్యూగా అవుతుంది స్టిల్ మనకి ఇంకా డిస్కౌంటెడ్ రేట్ లో దొరుకుతుంది అనమాట ఈ స్టాక్ బట్ లాస్ట్ ఇయర్ క్యాష్ ఫ్లోస్ తో కంపేర్ చేసుకుంటే ఈ స్టాక్ అనేది హైలీ హైలీ ఓవర్ వాల్యూడ్ బట్ ఈ కంపెనీకి ఆల్రెడీ ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది చాలా బాగా పెరిగింది కాబట్టి దీని ఇంట్రెన్సిక్ వాల్యూ త్రీ సిక్స్ హండ్రెడ్ దాకా పెరిగింది సో నెక్స్ట్ ఎంపసిస్ యొక్క క్యూ అండ్ రిజల్ట్స్ అనాలిసిస్ చేశాను సో యూజువల్ గా అందర్ లాగా కాకుండా క్వార్టర్లీ ఆన్ క్వార్టర్ ఎంత పెరిగింది ఇయర్లీ ఆన్ ఇయర్ ఎంత పెరిగింది అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా యూజువల్ గా వాళ్ళ యొక్క ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అండ్ కాన్ కాల్స్ విన్నాను సో అలాగా విన్నప్పుడు ఈ కంపెనీస్ మనకు వర్క్ చేసేది క్లౌడ్ మైగ్రేషన్ లో అండ్ నెక్స్ట్ జనరేషన్ డేటా లో కోర్ మోడర్నైజేషన్ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ మీద చాలా బాగా వర్క్ చేస్తున్నాయి వీళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ ఉంది రిలేటివ్ గా పర్సిస్టెంట్ కంటే కూడా ఎంపసిస్ అనేది చాలా పెద్ద కంపెనీ ఆల్మోస్ట్ డబల్ సైజ్ ఉంటుంది పర్సిస్టెంట్ కంటే ఎంఫోసిస్ అండ్ దీని గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిఏజిఆర్ యాన్యువల్ బేసిస్ కనుక చూసుకుంటే ట్వెల్వ్ పాయింట్ ఉంది పర్సిస్టెంట్ యొక్క గ్రోత్ ఫోర్టీన్ దాకా ఉంది పాస్ట్ లో బట్ దీని గ్రోత్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉంది సో నేను ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎంఫోసిస్ కూడా ట్వెల్వ్ పర్సెంటేజ్ గ్రోత్ టు ఫోర్టీన్ పర్సెంటేజ్ గ్రోత్ మాత్రమే అజ్యూమ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను సో ఆల్రెడీ ఎంఫోసిస్ చేయర్ కూడా ప్రాక్టికల్ గా పెరిగింది బట్ అది ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే తక్కువలోనే ట్రేడ్ అవుతుంది సో ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కోసం నేను దాని యొక్క ఫ్రీ క్యాష్ प्लस लीस कोनी ట్వల్వ్ పర్సెంట్ గ్రోత్ కనుక ఎజ్యూమ్ చేసుకున్నా కూడా నాకు ఈ స్టాక్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాకా వస్తుంది బట్ యాజ్ ఆఫ్ నో ఆ స్టాక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే ఉంది ట్వంటీ సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది బట్ ఈ స్టాక్ కూడా హిస్టారికల్గా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంటెన్సిక్ వాల్యూ కంటే తక్కువగానే ట్రేడ్ అవుతుంది ఎందుకంటే దీనికి కూడా ఉన్న రిస్క్స్ ఎక్కువే యూజువల్గా టీసీఎస్కి కానీ ఇన్ఫోసిస్కి కానీ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే పెద్ద రిస్క్స్ ఉండవు బట్ వీళ్ళకి కొన్ని కొన్ని సార్లు మేజర్ క్లైంట్స్ ఉంటారనమాట ఎంత మంది ఉంటారు మేబీ టెన్ టు ఫిఫ్టీన్ మేజర్ క్లైంట్స్ ఉంటారు మిగిలిన వాళ్ళంతా చిన్న చిన్న క్లైంట్స్ ఉంటారు సో ఒకవేళ త్రీ టు ఫోర్ క్లైంట్స్ ఏదైనా ఎఫెక్ట్ పడింది బిజినెస్ మీద బికాస్ ఆఫ్ టాక్సేషన్ ఆర్ గవర్నమెంట్ రూల్స్ ఇట్లాంటి ఏవైనా జరిగినప్పుడు కంపెనీస్ అనేవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళ కాంట్రాక్ట్స్ లో డిస్క్రిపెన్సీస్ రావచ్చు కాబట్టి క్యాష్ ఫ్లో ప్రకారం ఫామ్ అయ్యే ఇంటెన్సిక్ వాల్యూస్ కంటే కూడా తక్కువ వాల్యుయేషన్స్ లో యూజువల్ గా ఈ స్టాక్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి అయితే నేను పాస్ట్ హిస్టారికల్ గా చూసుకుంటే ఇలాంటి మిడ్ సైజ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఒక వెర్టికల్ ర్యాలీ వచ్చిన తర్వాత కొన్ని ఇయర్స్ పాటు స్టేబుల్ గా ఉంటుంది ఎందుకంటే వాటికి ఫామ్ అయ్యే కొత్త కొత్త రిస్క్ మార్కెట్ లో అండ్ బిజినెస్ లో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది సో ఇలాంటి ఇంత పెద్ద ర్యాలీ వచ్చిన తర్వాత ఫ్యూచర్ లో ఎలాంటి రిస్క్ వస్తుంది అనేది ఎవరికి తెలియదు మనకి కనిపించే పాసిబుల్ టూ రిస్క్ ని పట్టించుకుంటే వేజెస్ అండ్ హై ఎక్స్పెన్సెస్ కనుక మనం పట్టించుకుంటే స్టిల్ ఈ కంపెనీస్ గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఏదైనా ఫ్రెష్ రిస్క్ కనుక మార్కెట్ లో క్రియేట్ అయితే అలాంటప్పుడే ఈ స్టాక్స్ ఇంకా పడడానికి ఛాన్సెస్ ఉంటాయి సో కమింగ్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది కంటిన్యూస్గానే పెరగడానికి ఛాన్స్ ఉంది సో ఎప్పుడైతే టెన్ ఇయర్స్ నెక్స్ట్ అంతా కూడా గ్రోత్ ఉంటుంది అన్నప్పుడు యూజువల్గా స్టాక్ ప్రైజెస్ అనేది ఇలా స్టెప్ బై స్టెప్ వెక్టికల్ గానే పెరుగుతూ వెళ్తూ ఉండొచ్చు సో మనకి ఇది బజాజ్ ఫినాన్స్ యొక్క చార్ట్ అనమాట సో ఫినాన్స్ అనేది లాస్ట్ టెన్ ఇయర్స్లో బజాజ్ ఫినాన్స్ యొక్క గ్రోత్ మనం చూసాం కదా అలాంటి గ్రోత్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో వస్తున్నప్పుడు నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో హండ్రెడ్ టైమ్స్ స్టాక్ ప్రైస్ పెరిగినా కూడా ఆశ్చర్యం లేదు మనం ఆల్రెడీ బజాజ్ ఫినాన్స్ ని టెన్ ఇయర్స్ లో హండ్రెడ్ టైమ్స్ పెరగడం చూసాము సో ఇలాంటి గ్రోత్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీస్ లో అట్లీస్ట్ టూ టు త్రీ కంపెనీస్ లో ఈ డికేడ్ లో రావచ్చు అని అనుకుంటున్నాను సో మార్కెట్ లో ఏదైనా కరెక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి స్టాక్స్ ఎంఫోసిస్ అండ్ పర్సిస్టెంట్ లాంటి మిడ్ సైజ్ సాఫ్ట్వేర్ కంపెనీ స్టాక్స్ మనకి ఇంకా స్టిల్ చీప్గా దొరుకుతున్నాయి కాబట్టి ఇంటెన్సిక్ వాల్యూతో కంపేర్ చేస్తే ఎప్పుడైతే కరెక్షన్ వస్తుందో అలాంటప్పుడు మంచి ప్రైజెస్లో మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో